हेलो फ्रेंड्स, वेलकम टू बीपी ब्रदर्स। आगागो ఈసారి కూడా మనమందరం ఈ గుట్టపైన ఉన్న శివుని దర్శనం చేసుకుందాం, అలాగే అక్కడ ఉన్న శివుడికి అభిషేకం చేద్దాం। అయితే మరెందుకు ఆలస్యం, ఇప్పుడు వెళ్దాం పదండి। ये हमारे दोस्त है, हम पहाड़ा चढ़ रहे हैं। हर हर महादेव। गुड़ी इक्कड़ नुंचि लोपलिकि वेल्ताम। चूडंడి फ्रेंड्स, ఇలాంటి లొకేషన్ లోకి వచ్చినప్పుడు అప్పుడు తప్పకుంటాం మనం, జాగ్రత్తగా డైరెక్షన్ లోకి వెళ్ళాలి। కంపారిజన్ అస్సలు వాడకండి। అండ్ మోర్ దెన్ దిస్ బ్లడీ రాక్స్ ఆర్ వెరీ డిస్టర్బింగ్ యార్, దే మేడ్ ఆల్ డ్యామేజ్ టు మై లెగ్స్। షీ వాంట్స్ ఇది కింద ఉన్న మహాశివుడి గుడి। అయితే ఈ గుడి అయిపోయినాక మనం నెక్స్ట్ ఆ గుట్టపైకి వెళ్దాం। అయితే ఇది శివుడి గుడికి ఉన్న పెయింటింగ్స్ అన్నమాట। ఒక సైడ్ దత్తాత్రేయ స్వామి, ఒక సైడ్ శివుడు, ఇట్లా పెయింటింగ్స్ వేసారు। అయితే ఇది అయిపోగానే అక్కడ గోమాతలు ఉన్నాయి, గోమాతలను కూడా వీడియో తీసినాం। అట్లే ఆ గుడికి బ్యాక్ సైడ్ చూస్తే విష్ణుదేవుని గుడి ఉంటుంది అన్నమాట। అయితే ఇప్పుడు ఆ విష్ణుదేవుని గుడి చూపిస్తున్నా, చూడండి ఇది విష్ణుదేవుని గుడి। అయితే ఈ విష్ణుదేవుడి గుడి పక్కనే ఇక్కడ ఆంజనేయ స్వామిది కూడా ఇంకోటి ఉంటుంది అన్నమాట, చిన్న టెంపుల్ లాగా। దగ్గర నుంచి చూద్దాం, ఇది ఆంజనేయ స్వామి యొక్క గుడి। అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి పక్కనే నవగ్రహాలు, అలాగే ఇక్కడ ఒక చెట్టు కూడా ఉంది। ఈ చెట్టుకి ఎవరు చాలామంది పూజలు కూడా చేసినట్టురు। అయితే ఈ నవగ్రహాలు ఇక్కడ ఉన్నాయి। ఈ నవగ్రహాలు ఇది అయిపోగానే వెనకల మళ్ళీ నాగదేవత గుడి కూడా ఉంది। ఇది ఇక్కడ నాగదేవత గుడి, ఇక్కడ పుట్ట కూడా ఉంది లోపల, చూడండి। అక్కడ నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు లాగా ఉంది, దాన్ని ఊడలు పట్టుకొని ఆడుకుంటున్నారు। అయితే అక్కడ మన కిరణ్ ఇంకా శివ ఊగుతున్నారు ఊడలు పట్టుకొని ఉయ్యాల। శివ తర్వాత మనోజ్ కూడా ఊగాడు అనుకుంటా, మనోజ్ కూడా ఊగుతాడు ఇప్పుడు, ఊగుతున్నాడు మనోజ్। ఇంకా ముందున్న వినాయకుడి గుడికి వెళ్దాం। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీపీ బ్రదర్స్। ఇప్పుడు మనం వచ్చేసాం డూల్పేట్లోని మహాశివుడి గుడికి। అయితే ఇక్కడ వెనకల కనిపిస్తున్న గుట్ట పైన స్వయంభూ శివలింగం ఉంది। అయితే ఈ శివలింగం దగ్గరికి మేము ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు వస్తూ ఉంటాం। అయితే ఇది మాకు 4వ లేదా 5వ సారి ఇది మేము ఇక్కడికి రావడం। అయితే ఈసారి కూడా మనమందరం ఈ గుట్ట పైన ఉన్న శివుడిని దర్శనం చేసుకుందాం, అలాగే అక్కడ ఉన్న శివుడికి అభిషేకం చేద్దాం। అయితే మరెందుకు ఆలస్యం, ఇప్పుడు వెళ్దాం పదండి। నువ్వు అన్నా చూడు శివ, శివరాత్రికి పాట వేస్తున్నాను ఇక్కడ చెప్పిన నేను। हमारे दोस्त है, हम पहाड़ा चढ़ रहे हैं। आड़ सपोर्ट उठा चूड़ना चूस मेल पैके पट्टी मेल मेल ओके ले करेक्टे ना इलाने रोड अरे इन महिला लेर पैन उठर एमो इलातारो मैं पे रूट एपू प्रति सारी इलाम अरे हर हर महादेव इंदा पोरगा चूचुड़ इतने वाल अब प्रति इयर इधर ఎక్కువ శివరాత్రికి వస్తారు ఇక్కడికి నార్మల్ డేస్ లా రెండు మూడు రూట్లు ఉన్నాయి అనుకుంటా ఇక్కడికి ఫస్ట్ కిరణ్ చెట్టు పట్టుకొని సిగందరమే వస్తుంది गाइस ముళ్ళులు గుచ్చుకున్నాయి ప్రతిసారి వర్క్ ఒకరు గుచ్చుకుంటది ఇక్కడికి రాగానే నేను చేస్తా ఏం పాపం లేదు ఈ పాయింట్ మస్తు టైట్ అయిపోయింది అక్కనైతే అన్న వట్కొర్చేస్తది చేతియాలనా గైస్ మేము ఎక్కుతున్నాం సైడ్ లకి ప్రెస్ చేయండి అన్న చేతులు రెండు చేతులు సైడ్ లకి ప్రెస్ చేసుకుంటా పైకి ఎక్కన వచ్చేస్తారు ఈజీగా వట్కాల మనోజ్ లే అన్న మనోజ్ ఇక్కడ మాలో दुकाले में हम पाला थे आकाशपुरी कनिपिस्तुंदी चूडला आकाशपुरी गुड़ी गोलकोंडा कनिपिस्तुंदी शिवरात्रि स्पेशल वीडियो टाइम लैप्स चूसी किंदा अवाना दत्ता अभी रामन गुड़ी रामगिरी हिल्स बीजेपी जेंडा ఒకసారి హనుమంతుని ఇడికెళ్ళి పైకి వెళ్ళి अरे अन्ने इधर आ दे अरे बता तेरे हनुमंत मच्छरा गुट पैन कटेगा इंक आकाशको इंका तो कनिपिस्तुंది దుర్గా మందిరం ఉండ ప్రసాద్ ఇక్కడ ఉంటది పెద్ద మందిరం అక్కడ ఇక ఆడ ఉందనా దుర్గపతి ఉండాలి ఆ దుర్గపతి గుట్టమే ఇక్కడ ఉండాలి అది పక్కన గుట్టలు పెద్దవి వేరే గుడి కార్ కేర్తే అయితే నా ఇది గుడి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాం కానీ ఎల్లే రూట్ మాత్రం అక్కడ నుంచి వెళ్ళాలి పై నుంచి వద్దాం వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి వెళ్దాం బయటికి ఇక్కడ నుంచి ఏది గుహలాగా ఉంటుంది ఇక్కడ నుండి సీదా లోపలికి శివుడు ఉంటాడు లోపలికి మనం ఇట్లా వాయిస్ వినబడుతుంది కానీ ఎల్లే రూట్ ఇగో ఇట్లా పోతుంది ఇక్కడ హనుమంతుడు ఇట్లానా హనుమంతుడు కదా కల్ గద ఉంది ఇక్కడ ఆండి అలా బాగ్ గ్రూప్ లేయాలి డేటాకి వస్తున్నా అలవనా లేస్నా అన్న हर हर महादेव शंभो शंकर थोड़ा है पेदा दर्शन अंतना गोबर गोबर अंतना हां कड़िया ने दिशा वीडियो मल्लो सर पानी कैसे मारा ना आ भाई जय श्री राम अरे सागर भाई गिर जाएगा बात थोड़ा सर को हां जैसा हां टार्च बटना बेटे एरोफोन ले बेटे कंकर कंकर में शंकर शंकर हर हर महादेव हर हर महादेव अरे लिंगाष्टक ब्रह्म मुरारी सुरार्चित लिंगम निर्मल भासित शोभित लिंगम जन्मज दुःख विनाशक लिंगम प्रणमामि सदाशिवलिंगं देवमुनिप्रवरार्चितलिंगं कामदहनकरुणाकरलिंगं रावणदर्पविनाशकलिंगं प्रणमामि सदाशिवलिंगं सर्वसुगंधसुलेपितलिंगं बुद्धिविवर्तनकारणलिंगं सिद्धसुरासुरबन्धितलिंगं प्रणमामि सदाशिवलिंगं तत्प्रणमामि सदाशिवलिंगं कनकमहामणिभूषितलिंगं कनकमहामणिभूषितलिंगं मणिपतिवेष्टितशोभितलिंगं मणिपतिवेष्टितशोभितलिंगं यक्षसुयज्ञविनाशकलिंगं यक्षसुयज्ञविनाशकलिंगं प्रणमामि सदाशिवलिंगं प्रणमामि सदाशिवलिंगं कुङ्कुमचन्दनलेपितलिंगं कुङ्कुमचन्दनलेपितलिंगं पङ्कजहारसुशोभितलिंगं पङ्कजहारसुशोभितलिंगं संचितपापविनाशकलिंगं संचितपापविनाशकलिंगं प्रणमामि सदाशिवलिंगं प्रणमामि सदाशिवलिंगं देवगणार्चितसेवितलिंगं देवगणार्चितसेवितलिंगं भावै भक्तिभिरेव च लिंगं भावै भक्तिभिरेव च लिंगं दिनकरकोटिप्रभाकरलिंगं दिनकरकोटिप्रभाकरलिंगं प्रणमामि सदाशिवलिंगं प्रणमामि सदाशिवलिंगं अष्टदलोपरिवेष्टितलिंगं अष्टदलोपरिवेष्टितलिंगं सर्वसमुद्भवकारणलिंगं सर्वसमुद्भवकारणलिंगं अष्टदरिद्रविनाशकलिंगं अष्टदरिद्रविनाशकलिंगं तत्प्रणमामि सदाशिवलिंगं तत्प्रणमामि सदाशिवलिंगं सुरगुरुसुरवरपूजितलिंगं सुरगुरुसुरवरपूजितलिंगं सुरवनपुष्पसदार्चितलिंगं सुरवनपुष्पसदार्चितलिंगं परमपदं परमात्मकलिंगं परमपदं परमात्मकलिंगं तत्प्रणमामि सदाशिवलिंगं तत्प्रणमामि सदाशिवलिंगं तत्प्रणमामि सदाशिवलिंगं तत्प्रणमामि सदाशिवलिंगं तत्प्रणमामि सदाशिवलिंगं तत्प्रणमामि सदाशिवलिंगं लिंगाष्टकमिदं पुण्यं लिंगाष्टकमिदं शून्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवलोकमवाप्नोति शिवेन सह मोदते शिवेन मोदते अरे पैक चेसिरा नाले मन वेल्ला आ प्लास्टिक और ढुंचका आ कवर लोवर में विशेष कर हम अरे फोर बेटेसिरा नाले अरे शंकराय 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 मंगलम शंकरी मनोहराय शाश्वताय मंगलम शंकरी मनोहराय शाश्वताय मंगलम भुवनाय मंगलम दत्तात्रेय मंगलम भुवनाय मंगलम दत्तात्रेय मंगलम राजाराम मंगलम रामकृष्ण मंगलम राजाराम मंगलम रामकृष्ण मंगलम अय्यप्पा मंगलम मणिकंठ मंगलम अय्यप्प मंगलम मणिकंठ मंगलम शबरीश मंगलम शास्ताय मंगलम शबरीश मंगलम शास्ताय मंगलम 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 नित्यजय मंगलम 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 नित्यजय मंगलम 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 नित्य शुभ मंगलम 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 नित्य शुभ मंगलम मंगलम नित्य शुभ मंगलम 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 नित्य शुभ मंगलम हर महादेव शंभो शंकर అట్లా నివట శంభులా తీసుకుంటారు ఇక ఆలే ఆపేసే అగర్బత్తిగా ఐదేలే అర్కపురం రైట్ ఈ వై అచ్చా మనం ఇదేరేన బయట అవుతుంది అనే ఇలాగెల వదమన ఇది తెలుసా బ్రో చెట్లొచ్చుంది అట్లా ఇస్తానా అనే ఇదేరేననికి ఇట్లానే తీసుకోదామన్న కొట్టనా కొట్టనా అదో అందర్ బోత్ జగ हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर अरे फ्लैश बंद करो ये दिखता डर लगता फ्लैश खोल के कर दो मजा नहीं आता मगर फ्लैश के अरे वाह हर हर महादेव शंभो शंकर मेला 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 बम बम बोले पानी पागला मेला बटिया लेके साफ कर दियो लड़क रहा अरे पानी से नहीं करा मैट्रिक्स में करा ये सांदा क्या देराने అమ్మ ఈ గుడి ప్రాంగణంలో ఇచ్చేసిన ముఖ్యానికి ఇంకా మంచి ఉంటారు చూద్దాం మా బుర్రా ప్రశాంత్ అన్న గారికి ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాము అవసరం ఉంటావా అన్న ఎట్లా కూర్చోడం बड़े बाबा के दर पे कावड़िया जन जन लगा कावड़ी को बटा भोले बाबा के कड़ा जलो కింద మీద మొత్తం గుట్టలు ఉన్నాయి చల్ల గాలి వస్తుంది సూర్యుడు నెత్తి మీద ఉండవు చుట్టూ మొట్ట దూల్పేట కనిపిస్తుంది దూల్పేట కదా అందుకే పిల్లల భాష కూడా జరగదు ఇది మళ్ళీ కిందికి రిటర్న్ వస్తున్నప్పుడు ఇది ఇప్పుడు కిందికి వెళ్తున్నాం రిటర్న్ కానీ ఇప్పుడు వేరే రూట్ నుండి వెళ్తున్నాం, ముందు వచ్చిన రూట్ కాదు, ఇది వేరే రూట్ అనమాట. ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు కిందికి. మొత్తం గుట్టలు చెట్లే ఉన్నాయి, చూసేన్నో అడవి అనుకోకండి, ఇది ధూల్పేటే. ధూల్పేటలో ఉన్న గుట్టలలో ఇది మేము తీసింది. కొంచెం ముందుకు వెళ్ళాక రూట్ కొంచెం కన్ఫ్యూజ్ అయింది, ఎందుకంటే అక్కడ ఉన్న గుట్టల్ని పలగొట్టేయడం వల్ల కొంచెం రూట్ అనేది అర్థం కాలేదు. కాబట్టి అగో అశోక్కి నాకు వెళ్ళారు, కానీ వాళ్ళు జర కన్ఫ్యూజ్ అయ్యి ఆడనే ఆగిపోయారు వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి లొకేషన్లోకి వచ్చినప్పుడు అప్పుడు తప్పుకుంటాం మనం, జాగ్రత్తగా డైరెక్షన్లోకి వెళ్ళాలి, కంపల్సరీ అస్సలు వాడకండి. ఇప్పుడు మొదలైతుంది అసలు రండి. శివాజీనే పోయింది, ఇట్లకి వెళ్ళిపోయినా సరే. వెళ్తామంటావా కెమెరామెన్ ఫాలో మీ? వస్తుంది వెనకాలని వస్తుంది. ముందు డ్రోన్ ఏమైనా ఉంటే పంపి. వచ్చేసినాం కొండల దగ్గర మనకు కనిపిస్తుంది అక్కడ కంబం, ఆ కంబంని చూసుకొని వెళ్ళాలి ఇప్పుడు. అంతే అంటావా? మనకి నావిగేషన్ ఇస్తుంది ఆ స్తంభమే, మనకు లొకేషన్ చూపిస్తుంది. ఇప్పుడు ఆ కంబం ఆధారంగానే వెళ్ళాలి మనం, అంటే వెళ్ళాలి. ఇక్కడ ధూల్పేట జనాలు మెయిన్ గా పహాడ్ని ఏమంటారు, శరీరానికి అంటే సిట్టింగ్ చేయడానికి, పత్తలడానికి ఎక్కువ వాడతారు, గుర్తుపెట్టుకోండి. పొరపాటును కూడా ఇంకోసారి మధ్యాహ్నం టైం ద్వారా మా ఊరు పెద్ద గట్టే ఉంది, గుర్తు ఉంది మాకు, గట్లే ఉన్నాయి. అడ్వెంచర్ లాగా అయిపోయింది కానీ కోటి లేవన్నా ఇలా ఆకాశపూర్ దగ్గర ఉంటాయి కోటి, లేదా దత్తాడి దగ్గర ఉంటాయన్నా, ఇంకా సతాంశ కోటి కోటీలు ఉన్నాయి. We have completed our climbing and climbing down the Doolpet Mahadev Pahad. So hope you guys like and share. Please subscribe our B.P Brothers channel and keep a like. Thank you. And more than these bloody rocks are very disturbing here. They made all damage to my legs. She wants.